What's up, guys? No, it's no, okay. It's no, okay. Bucker no, okay. Lava wala, okay. ఇవి అన్నిటికీ నీకు ఒక సింపుల్ సొల్యూషన్ చెప్తా, వినండి ఫస్ట్. కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొంతమంది బక్కగా ఉంటాం. సో మనకి టైం ఉండో లేకో తినకో తినో కొన్ని సిచ్యువేషన్స్లో బక్కగా ఉంటాం. సో కొంచెం లావ్ అవ్వాలని చెప్పేసి చాలా ట్రై చేస్తుంటాం, జిమ్కి వెళ్తుంటాం, తింటుంటాం, ఫుడ్ తింటుంటాం. బట్ కొంతమందికి ఫుడ్ తింటూ ఉండి కొంచెం వెయిట్ గెయిన్ అవ్వచ్చు, కొంతమందికి ఫుడ్ తిన్నా వెయిట్ గెయిన్ అవ్వలేరు. సో వెయిట్ లాస్కి అంత ఇంపార్టెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వెయిట్ గెయిన్ కానీ నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి క్యాలరీ. నువ్వు ఫస్ట్ బక్కగా ఉండి కొంచెం ఇప్పుడు సో ఇప్పుడు ఇట్లా ఉండి మరీ అలా ఉండే బదులు కొంచెం లావ్ అవ్వడం బెస్ట్. ఇప్పుడు మజిల్ బిల్డ్ చేసుకుంటావు అనే తర్వాత కొంచెం లావ్ అవుతే దాని తర్వాత నువ్వు మజిల్ బిల్డింగ్ నీకు ట్రైనింగ్ అనేది నువ్వు ఆటోమేటిక్ చేసుకోగలుగుతావు. సో ఇప్పుడు నువ్వు ఇలా ఉండి ఎంతో కొంత ఇలా రావాలంటే ఫస్ట్ నువ్వు తినే ఫుడ్లో క్యాలరీ సర్ప్లస్లో ఉండాలి, ఇది పక్క. ఇప్పుడు నీ నీడ్ ఎంత అంటే నీకు ఎన్ని క్యాలరీస్ అవసరం. ఇప్పుడు నీకు ఒక 2000 క్యాలరీస్ అవసరం అనుకుందాం. ఈ 2000 క్యాలరీస్ అనేవి నీ బాడీలోకి పంపించాలి. నువ్వు బాడీలో పంపించాలంటే నీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్స్ ఈజీగా పంపించవచ్చు బయట జంక్ ఫుడ్, బర్గర్, పిజ్జా, చీజ్, ఆయిల్ ఫుడ్, ఇలాంటి వాటి నుంచి మనకు తెలియకుండా చాలా క్యాలరీస్ వస్తాయి. బట్ అవి నీకు సెట్ అవ్వవు. ఒకవేళ నువ్వు తిని లావ్ అవ్వాలనుకున్నా అన్హెల్దీగా లావ్ అవుతావు, టూ మచ్ స్టమక్ వస్తుంది, టూ మచ్ ఫ్యాట్ గెయిన్ అవుతావు. సెకండ్ ఆప్షన్, నువ్వు ఇంట్లో ఉండి ఫుడ్డే తినాలి, ఇంట్లో ఫుడ్ తినాలి, రైస్, ప్రోటీన్, ఎగ్స్, ఓట్స్ ఇలాంటివి తినాలి. బట్ ఈ 2000 క్యాలరీస్ కావాల్సిన ఫుడ్ అనేది నువ్వు తినలేవు, అది నేను అర్థం చేసుకోగలుగుతా. ఇప్పుడు నేను చెప్పే డ్రింక్ వచ్చేసి నీకు ఆల్మోస్ట్ 755 క్యాలరీస్ ఉంటాయి. బట్ ఈ క్యాలరీస్లో 29 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది, 108 కార్బోహైడ్రేట్స్ ఉంటుంది, ఆల్మోస్ట్ ఫ్యాట్స్ ఉంటాయి. క్యాలరీస్ కూడా 750 పైన క్యాలరీస్ ఉంటాయి. ఈ డ్రింక్ అనేది రోజుకి నువ్వు నిజంగా హార్ట్ గెయినర్ అయితే, నిజంగా నువ్వు బల్క్ అవ్వాలనుకుంటే, నువ్వు నిజంగా బక్కగా ఉండి కొంచెం అయినా లావ్ అవ్వాలనుకుంటే ఈ డ్రింక్ అనేది రోజుకి 2 times తీసుకో. నువ్వు రోజుకి ఈ డ్రింక్ 2 times తీసుకుంటే నీకు ఆల్మోస్ట్ 1500 క్యాలరీస్ పైన వస్తాయి, ఆల్మోస్ట్ 1500 క్యాలరీస్ వస్తాయి. నీకు కావాల్సింది 2000 క్యాలరీస్. సో నువ్వు 2000 క్యాలరీస్లో 1500 క్యాలరీస్ నువ్వు ఈజీగా డ్రింక్ ద్వారా నువ్వు లోపలికి పంపిస్తే ఆ 500 క్యాలరీస్ ఫుడ్ నుంచి తినలేవా, చాలా ఈజీగా తింటావు కదా. ఫస్ట్ మనం ఈ డ్రింక్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం, దాని తర్వాత మాట్లాడుకుందాం. సో గైస్ ఫస్ట్ అయితే మీరు వెయిట్ స్కేల్ పెట్టుకోండి. దాని తర్వాత మనకి ఇక్కడ 80 grams ఓట్స్ కావాలి. మెయిన్ సోర్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఓట్స్ అన్నమాట. సో మంచిగా మిక్సీ జార్లో వేసుకోండి, ఇట్లాంటి మిక్సీ తీసుకొని దాంట్లో వేసి ఒకసారి మొత్తం పౌడర్ రూపంలో చేసేసుకోండి. ఇట్లా అయితే ఈజీగా తాగబుద్ధి అవుతుంటుంది, మంచిగా పౌడర్ రూపంలో చేసుకుంటే. అండ్ దాని తర్వాత ఒక స్మాల్ సైజ్ బనానా. ఇక్కడ నేను ఎక్స్ట్రా క్యాలరీస్ కోసం అండ్ ఎక్స్ట్రా కార్బ్స్ కోసం. అండ్ దాని తర్వాత 2 tablespoons పీనట్ బటర్ తీసుకుంటున్నా, అండ్ గుడ్ ఫ్యాట్స్ కోసం అండ్ కొంచెం క్యాలరీస్ని ఎక్కువ చేయడానికి కోసం. దాని తర్వాత 150 ml నేను మిల్క్ తీసుకుంటున్నా. సో ఇది నార్మల్ మిల్క్, మీరు ఏ మిల్క్ తీసుకున్నా పర్లేదు. స్వీట్నెస్ కోసం కొంచెం 1 spoon హనీ యాడ్ చేసిన. సో కొంచెం బ్రూ యాడ్ చేస్తున్నా. బ్రూ అనేది మనం మార్నింగ్ ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల కొంచెం ఎనర్జీగా ఉంటుంది ఫీల్. మంచిగా బ్లెండ్ చేసుకోండి, మంచిగా మిక్స్ చేసుకోండి ఒక 5 minutes, అండ్ నీట్గా స్మూత్గా అయిపోతుంది. దాని తర్వాత ఒక గ్లాస్లో తీసుకొని నీట్గా వేసుకోండి, అంతే. సో డ్రింక్ అయితే ఇదిగా, ట్రస్ట్ మీ, నన్ను నమ్మండి. ఈ ఒక్క ట్రిక్ పాటించండి, జస్ట్ 1 month ట్రై చేయండి. అట్లీస్ట్ మీరు 3 to 4 kgs అని గెయిన్ అవుతారు. మంచిగా వర్కౌట్ చేయండి, తిన్న ప్రోటీన్ అనేది వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్లో కూర్చొని రోజు చికెన్ కేజీలు తిన్నా వాడు వెయిట్ గెయిన్ అవ్వడు. అదే నువ్వు నీ బాడీకి కావాల్సిన ప్రోటీన్ నువ్వు తీసుకొని జస్ట్ డైలీ ఒక 45 minutes నువ్వు వర్కౌట్ చేయి, ఎంతో కొంత నువ్వు మజిల్ గెయిన్ చేసుకుంటావు. నేను ఫుడ్కి ఇచ్చిన ప్రియారిటీ ఇంకా దేనికి ఇవ్వను, అది మాత్రం పక్క. అదే ఇది డ్రింక్ టేస్టీగా ఉంది, నేను తాగా చాలా బాగుంది. దీంట్లో నేను కొంచెం కాఫీ పొడి ఎందుకు యాడ్ చేస్తున్నా అంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల మీకు ఎనర్జిటిక్గా ఉంటారు. నిజంగా మీరు లావ్ అవ్వాలి, నిజంగా మీరు ఒక హార్ట్ గెయినర్ అయితే ఈ డ్రింక్ రోజుకి 2 times ట్రై చేయండి. సో మీకు కావాల్సిన మిగతా క్యాలరీస్ అనేవి మీరు ఫుడ్ నుంచి తినండి, సింపుల్ స్టెప్. ఇంకా ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటే ఇంకా ఇలాంటి మీకు డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. సో గాయ్స్ ఈ వీడియోకి నేను 1k likes టార్గెట్ ఇస్తున్నా, అండ్ దీనికి కూడా మీరు కామెంట్ చేయండి. సో 1k like చేసేయండి ప్లీజ్ గాయ్స్. మీకోసం నేను చాలా చేస్తున్నా, అర్థం చేసుకోండి. కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తా, ఒకసారి ఫాలో కొట్టండి. మనకి ఇంకో ఛానల్ ఉంది, ఆ ఛానల్లో నేను వర్కౌట్ సిరీస్గా స్టార్ట్ చేస్తున్నా, అండ్ ఇంకా చాలా దిట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎందుకంటే మనకి ఇప్పుడు క్వాలిటీ మైక్ ఉంది, నీట్గా మాట్లాడుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఆ ఛానల్కి అయితే నేను టైటిల్ వేస్తా, కింద డిస్క్రిప్షన్ ఇస్తా, పైన ఐకార్స్ ఇస్తా, ఒకసారి వెళ్ళి సపోర్ట్ చేయండి. బాయ్.